ఏపీలో మళ్లీ ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. తెలుగుదేశం నేతలు టార్గెట్గా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఆయన అకౌంటెంట్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఏపీలో మళ్లీ ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. తెలుగుదేశం నేతలు టార్గెట్గా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఆయన అకౌంటెంట్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఐటీ దాడులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, తెలుగుదేశం పార్టీ నేతల టార్గెట్గా వరుసగా జరుగుతున్న దాడులు, దీని మీద ప్రచారంలో సీఎం కూడా తీవ్రస్థాయిలో స్పందించారు, అయినా దాడులు ఆగలేదు. ఏంటి ప్రశ్న అక్కడ తాజా పరిస్థితి? ఈ రోజు కూడా అంటే దాదాపు గుంటూరులో మొత్తంగా గత 2 రోజుల నుంచి కూడా ఐటీ అధికారులు దాడులు చేస్తారనేటువంటి ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రోజు గుంటూరు ఎంపీకి సంబంధించి, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్కి సంబంధించినటువంటి కార్యాలయంలో ఈ రోజు మధ్యాహ్నం కూడా ఒక దఫా అంటే విచారణ చేసినట్లుగా తెలుస్తా ఉంది. అక్కడ ఈ అంటే గుంటూరు ఎంపీ కార్యాలయం, తర్వాత అతని ఇల్లు ఆ పరిసర ప్రాంతాల్లోనే నిఘా వహిస్తూ ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. దీంతో పాటు అతని అకౌంటెంట్, ఇతర ముఖ్యమైనటువంటి అంచెలు ఎవరెవరు ఉన్నారు, ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయనేటువంటి ఆలోచనతో కూడా అధికారులు అప్రమత్తంగా గమనిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం గల్లా జయదేవికి సంబంధించినటువంటి అకౌంటెంట్ ను అదుపులోకి తీసుకుని విచారించినట్లుగా తెలుస్తోంది. మొత్తం 5 బృందాలు 5 వాహనాల్లో అక్కడ గల్లా జయదేవ్ అకౌంటెంట్ కి సంబంధించినటువంటి ఇంటి సమీపంలోకి చేరుకొని అక్కడ అతన్ని అదుపులోకి తీసుకొని విచారించినట్టుగా తెలుస్తోంది. ఎటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఎటువంటి అమౌంట్ దొరికిందా లేదంటే అతనికి వివరాలు దొరికాయా అనేది మాత్రం ప్రస్తుతం తేలాల్సి ఉంది. అయితే మొత్తంగా ఒకసారిగా ఇట్లా టీడీపీ నేతలను టార్గెట్ చేసుకుని ఐటీ అధికారులు లేదా స్పెషల్ స్క్వాడ్ దాడులు చేయటం వెనక కేంద్ర ప్రభుత్వం హస్తం ఉందని చెప్పి ఓ పక్కన టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మిగతా కార్యక్రమాలు ఎలా ఉన్నా మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేసి కనీసం మమ్మల్ని ఎలక్షన్ కూడా చేసుకోనివ్వని పరిస్థితికి తీసుకొస్తా ఉన్నారనేటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కృష్ణ, మనం గుర్తు చేసుకుంటే పార్లమెంట్ సమావేశాల్లో జయదేవ్ ప్రసంగం తర్వాత సమాధానం చెప్పిన ప్రధానమంత్రి ఒక వ్యాఖ్య చేశారు. దాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. అందరికీ నేను సమాధానం చెప్తా అని ఆయన చేసిన వ్యాఖ్య ఈ దాడుల రూపంలో ఉంటుందని గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆ పరిస్థితుల్లోనే దాడులు జరుగుతున్నాయని ఏమన్నా భావించే అవకాశం ఉంటుందో తెలుగుదేశం నేతలు? టీడీపీ శ్రేణులు మాత్రం ఖచ్చితంగా అదే ఆరోపణ చేస్తా ఉన్నాయి. గతంలో గల్లా జయదేవ్ పార్లమెంట్ లో ప్రశ్నించాడు కాబట్టి మా మీద దాడులు జరుగుతున్నాయని మాత్రం ఖచ్చితంగా స్పష్టంగా చెప్తా ఉన్నాయి. అయితే కేంద్రం కానీ లేదంటే ఇతర ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఎవరైతే అవినీతి లేదంటే మీ అక్రమాలు చేస్తా ఉన్నారో లేదంటే ఐటీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కనుగొట్టి ఇట్లా పెద్ద ఎత్తున డబ్బు కూడబెడతా ఉన్నారో వాళ్ళ మీదే మేము టార్గెట్ చేస్తున్నాం, కానీ ప్రత్యేకంగా రాజకీయ దురుద్దేశం కానీ రాజకీయ ఆలోచన కానీ మాకుండా అనేటువంటి ఆలోచన వాళ్ళు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న సమీపంలో ఈ రోజు మధ్యాహ్నం కూడా పక్కన గురజాల ప్రాంతంలో కూడా ఐటీ దాడులు జరిగాయి. జలపతి నేని శ్రీనివాసరావు గురజాల ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అంచరుడు ఉన్నాడు, అక్కడ వాళ్ళ ఇంటి మీద కూడా ప్రస్తుతం దాడులు చేసిన పరిస్థితి. ఇలా వరుసగా జరుగుతున్నటువంటి దాడులు చూసుకుంటే ఖచ్చితంగా ఇది ఒక రకమైన కోణం అనేది టీడీపీ శ్రేణుల అభిప్రాయం. కాకపోతే అధికారులు చెప్తుంది ఏంటంటే, తప్పు చేయకపోతే మేము దాడులు చేయం కదా, ఖచ్చితంగా దాడులు చేసి అంటే విచారణ చేసే అధికారం ఉంటుంది, ఆ విచారణలో ఏమైనా అక్రమాలు బయటపడితే దానికి అధికారులు నిందించాల్సిన అవసరం లేదనేది వాళ్ళ విషయం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్ గా ఉంది. గుంటూరు ప్రాంతానికి ఇప్పటికే పెద్ద ఎత్తున బృందాలు చేరుకున్నట్లుగా చెప్తున్నాయి. అటు అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ రెండు కూడా అప్రమత్తం అయ్యాయి. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో కూడా అధికారుల బారిన పడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకున్నందుకు ప్రస్తుతం సమాచారం ఉంది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.